వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింగ వెలుగు పాట, అంతరింగ వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింగ వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. దివ్యనాయక విరహ వేదనకు చలించిపోయిన చెలికత్తెలు, ఆ వేదనను దూరం చేయగల శక్తి సామర్థ్యాలు ఒక్క దివ్య శృంగార నాయకుడైన శ్రీనివాసుడికే ఉన్నాయి అని తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడమే ఇప్పుడు మనం వినబోయే సంకీర్తనలోని సారాంశం. ఈ శృంగార సంకీర్తనకు సంగీతం శ్రీ సాలూరి వాసురావు గారు, రాగం భాగేశ్వరి, గానం సౌజన్య మాడభూషి. అలరి నీ వాపెను మాటాడిన్
శృంగార సంకీర్తన చక్కగా చేశారు మీరు. కాదు, కొంచెం శృతి ఎక్కువైందండి సౌజన్య గారికి. ఒక మెట్టు తగ్గిస్తే బాగుండ కంఫర్టబుల్గా ఉండేదని అనిపించింది, బట్ చక్కగా మేనేజ్ చేస్తారు, బాగా పాడారండి. ఓం నమో వెంకటేశాయ. అన్నమాచార్యులు వారు నిజంగా సాహిత్య జగత్తులో అటు అక్షరరమ్యతతో ఆకట్టుకున్నారు, అలాగే ఎంతో భావపుష్టి కలిగినటువంటి ఆ యొక్క శక్తితో పరవశులను చేశారు సహృదయుల్ని. ఈ కీర్తనలో చాలా సామాన్యమైనటువంటి అర్థంగా కనిపిస్తుంది శృంగార భావన. అయ్యా, నువ్వు ఏం చేసావో తెలియదు ఆమెను. ఆమె చాలా బిడియంతో అలిగి నీ పైన ఉంది, చెలికెత్తలమైనటువంటి మేము నీ సరస్సుకి తీసుకురాలేము. ఇది వాళ్ళు చెప్తున్నారు, ఇంతకన్నా పెద్ద అర్థమేం లేదు. కానీ తరచి చూస్తే దీంట్లో సౌందర్యం ఏమిటి అంటే, ఆచార్యోపదేశముల చేత ఈ ఆత్మ ఓ శ్రీనివాస నీ వైపుకు రావడం లేదయ్యా, నీ అంతటా నువ్వు పూనుకుంటేనే మేము నీ వారం అవుతాము అని ఆత్మనివేదనం చేసుకునేటువంటి ఒక మనోజ్ఞ భావం ఇందులో ఇమిడి ఉంది. ఆ కాలం నాటి పలుకుబళ్ళతో మేమును నేము అంటాం, అలాగే అనేటువంటి మనం ఆ చరణాల్లో చూస్తే అనేకమైనటువంటి తెలుగు పలుకుబళ్ళు ఆనాటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనుక భాషా దృష్టితో, భావదృష్టితో, ఆధ్యాత్మిక దృష్టితో త్రివిధాత్మకంగా మహోన్నతంగా ఈ కీర్తన వెలుగొందుతోంది. దాన్ని అంతా సౌజన్యంగానే పాడారు. ధన్యవాదాలు. శ్రీకృష్ణుడి శృంగార చేష్టల్ని అర్థం చేసుకోవాలి అంటే అది ఆ గోపికలకే సాధ్యం. అందుకే గోపిక రూపంలో ఉన్న అన్నమాచార్యులు వారు చిలిపి కృష్ణుడి శృంగార చర్యల్ని చెలికత్తెలకు అంటే మానవాళికి తెలియచెప్పడమే ఇప్పుడు మనం వినబోయే ఈ సంకీర్తనలోని సారాంశం. ఈ శృంగార సంకీర్తనకు సంగీతం శ్రీ రామాచారి, రాగం ఖమాస్ గానం చేస్తున్న వారు సవిత. తని సుద్దులు ఓ చెలు
పడావు నువ్వు, చిన్న చిన్న సంగతులు పల్లవిలో అవన్నీ చాలా బాగా చేసావు, కానీ కొంచెం దమ్ము ఇంప్రూవ్ చేసుకోమ్మా. పొడుగాటి వాక్యాలు ఉన్నాయిగా, అవన్నీ సింగిల్ ప్రెస్లో పాడడానికి వీలుగా సాధన చేయాలి బాగా. రామచర్య గారు, లలిత సంగీతలో మీకు మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ఖమ్మాసు కూడా నేను కొత్తగా వినబడింది. ఇది కొంచెం ఖమ్మాసులో పూర్తిగా లేదండి, కొంచెం భాగ్యశ్రీ ఛాయలు వచ్చాయి మధ్యలో, మిశ్రమ ఖమాజ్ అని అనుకోవచ్చు. ఖమాస్ రాగంలో ఉన్న లైట్ హార్టెడ్ ఛాయలన్నీ కూడా మీరు చక్కగా ఆవిష్కరించారు అమ్మాయి గాత్రం ద్వారా, అభినందనీయులు మీరు. శ్రీకృష్ణదేవుని యొక్క చరిత్రలో మనకి ద్వారకాలీల కన్నా మధురాలీల బాగుంటుంది, మధురాలీల కన్నా వ్రజలీల ఇంకా అందంగా ఉంటుంది. అందుకే వాగ్గేయకారులు కానీ కవులు కానీ అందరూ కూడా వ్రజలీల పైన ఎక్కువగా సారస్వతాన్ని నడిపించడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఆ యొక్క స్వామివారు అవతరించినటువంటి రోహిణీ నక్షత్రానికి తిరుమలలో ఆనంద నిలయంలో వెన్నమద్ద కృష్ణునికి ప్రత్యేకమైనటువంటి ఆరాధన జరుగుతుంది. ఇక్కడ స్వామివారి యొక్క మనస్సు, వాక్కు, కర్మ ఈ మూడింటిని అన్నమాచార్యుల వారు సమర్పణం చేసేటువంటి రీతికి ఆ యొక్క
కీర్తన చాలా ఆలంబనగా నిలిచేట్లుగా రచించారు. ఆశ్చర్యం ఏంటంటే అన్ని అచ్చ తెలుగు పదాలు నిజంగా చాలా ఒక 10-15 కీర్తనల్లో నింపవలసినటువంటి భావాన్ని అంత తక్కువ పొందికగా ఆయన తీసుకొచ్చారు అని అనిపిస్తుంది. ఎక్కడ అన్నమాచార్యుల వారి యొక్క శ్రీకృష్ణ కీర్తనల్లో ఇంత సంగ్రహంగా ఆయన కీర్తించినట్లుగా అనిపించదు. ఇక్కడ మాత్రం ఈ కీర్తనలో చాలా ప్రత్యేకతను ఆయన చూపించారు. చాలా చక్కగా మీరు కూడా బాగా పాడారు. శుభాభినందనలు. 32,000 సంకీర్తనలతో శ్రీనివాసుడు తత్వాన్ని ప్రపంచానికి అందించిన పద కవితా పితామహుడు తాళపాక అన్నమాచార్యులు వారు. ఆయన గొప్పతనాన్ని గుర్తు చేస్తూ అన్నమయ్య మనవడైన చిన తిరుమలాచార్యులు వారు రాసిన ఓ అద్భుతమైన సంకీర్తనను ఇప్పుడు మనం వినబోతున్నాం. ఇది నిజంగా అన్నమయ్య మీద రాసిన పాటకు పట్టాభిషేకం. అరుదైన అపురూపమైన ఈ సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ జోసెఫ్ అట్ల. రాగం నాట గానం చేస్తున్న వారు సత్యప్రకాష్. ఎట్టి హితోపదేశకుడు ఎటువంటి దయాళు అట్
గడు సుదనపు మమ్ము గడు వివేకుల చేసి ఎడు మల్లల్లా బాపెను ఏమరుదు గడు సుదనపు మమ్ము గడు వివేకుల చేసి ఎడు మల్లల్లా బాపెను ఏమరుదు ప్రకాష్ ఫస్ట్ టైం అమ్మ వచ్చేది ఇది వరకు ఫస్ట్ టైమ్ ఎక్కడ ఏ ఊరు మీది చెన్నై తెలుగు వచ్చా తమిళ్ తమిళ్ ரொம்ப நல்லா இருக்கு தேங்க் யூ தேங்க் யூ யாரு உங்க குரு சந்திரசேகர் பாகதர் கோயம்புத்தூர் ஜாப் பண்ணீங்களா இல்ல கம்ப்ளீட் மியூசிக்ல ஃபுல் ப்ளேபேக் சிங்கிங் ஃபிலிம்ஸ்ல பாடுறீங்களா ஃபிலிம்ஸ் மெயின்லி பாட் ஓகே ரொம்ப நல்லா இருக்கு ரொம்ப சுத்தி சுத்தமா இந்த நாடராகம்னா இது ஒரு டெஸ்ட் மாதிரி இது இது பாட முடிஞ்சா எது வேணா பாடலாம் జోషిపట్ల గారు మనందరికీ తెలుసు శంకరాభరణం సినిమాలో కొంచెం గర్వంతో విరవీగి ఆకతాయి కురవాళ్ళని ఆట వాళ్ళ పని పట్టడానికి శంకర శాస్త్రి గారు ఏది అనండి చూద్దామని చెప్పి నాటరాగంలో ఒకటి వదిలారు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే నాటరాగం పాశ్చాత్య వాళ్ళు ఎలాగూ వాళ్ళ కష్టం నోటి తిరగదు వాళ్ళకి హిందుస్థానీ సంగీత సంప్రదాయంలో పుట్టి పెరిగి వాళ్ళకు జోక్ అంటారేమో కొంచెం దగ్గర దగ్గరగా వాళ్ళకు కూడా కష్టం ఇది పాడడం చాలా చక్కగా పాడాడు అబ్బాయి సత్యప్రకాష్ మరొక చక్కటి గాయకుడిని ఈ వేదికకి పరిచయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు గాడ్ బ్లెస్ యూ చిన్న ద్విపద గిరుగును పన్నగే పెద తిరుమలయ్య అని చెప్పి ఇలా చెప్పుకుంటూ వచ్చారు తల్లపాక వంశీయుల్లో చిన్నన్న గారు అష్టమహిషి కళ్యాణం ఇవి రాశారు సంకీర్తన ఆచార్యుడిగా కూడా ప్రసిద్ధి పొందాడు కానీ ఈ కీర్తనలో ఎట్టి హితోపదేశకుడు అనే అన్నమాచార్యుల వారి పైన ఆయన రాస్తూ మాకు మాత్సర్యం లేకుండా చేసావు మాకు విష్ణు సేవనిచ్చావు మాలో ఉండేటువంటి తమో గుణాన్ని పోగొట్టావు అని చెప్పి అద్భుతంగా ఆయన పాడారు ఈ కీర్తనలో సౌందర్యం ఏంటంటే గొప్ప ఆభిజాత్యాన్ని కూడా చూపించారు మా తండ్రి గారు మా తాతగారు వీళ్ళ నుంచి నాకు వచ్చింది కాబట్టి ఈ వైష్ణవము వాళ్ళకన్నా కూడా మాకే బాగా ఇనుమడించింది ఉత్తరోత్తర మాకే బాగా ఎక్కువగా ఇది సొంతమైంది ఎందుకంటే మామూలుగా తండ్రికి ఆ పైన ఉండేటువంటి వాళ్ళకన్నా కూడా తర్వాత వాళ్ళకి ఆనువంశికంగా ఆస్తి హక్కు బాగా వస్తుంది ఏం మీ తాత సొత్త అంటారే దీన్ని ఈయన బాగా చెప్తున్నాడు మాకు విష్ణు సేవ ఈరోజు దొరికింది ఇంత బాగా దొరికింది అంటే ఆనాడు అన్నమాచార్యులు గారి కన్నా మా తండ్రి గారి కన్నా నా దగ్గరికి వచ్చేప్పటికీ అది సహజంగా మారిపోయింది వేదాంతేశుకుల వారు కూడా ఒక చోట అంటారు అస్థిమే హస్తి శైలాగ్రే వస్తు పైతామహంధనం నాస్తి పిత్రార్జితం కించిద్ నమయా కించిదార్జితం నేను సంపాదించింది లేదు మా నాన్నగారు ఇచ్చింది లేదు కానీ మా వారసత్వపు సొత్తు ఆ కొండపైన ఉంది అని చెప్పి అంటాడు ఆయన అలా ఒక నిధిగా నిదానంగా వెంకటేశ్వర స్వామిని అన్నమయ్య భావించాడు కానీ అన్నమయ్య వల్ల మాకు ఇంకా సహజంగా ఆ యొక్క విష్ణు సేవ దొరికింది ఎందుకంటే మమ్మల్ని వైష్ణవులు చేసింది ఆయన మాలో ఉండేటువంటి ఆ కులక్రమాగతంగా వచ్చినటువంటి కర్మల చేత వచ్చేటువంటి దోషాదులు తొలగించింది అన్నమాచార్యుల వారు అని చెప్పి అన్నమాచార్యుల వారిని ఆరాధించాడు ఎందుకంటే సిద్ధిర్భవతివా అనేది సంశయం అచ్యుత సేవినాం నసంశయోస్తి తద్భక్త పరిచర్య రథాత్మనాం అన్నారు శృతులై శాస్త్రములై పురాణ కథలై అని చెప్పి చెప్పినటువంటి వాడు ఈ మహానుభావుడే కనుక అన్నమయ్య కీర్తనకి విష్ణువుకి ఎలా 10 అవతారాలు ఉంటాయో అలా 10 రకములైనటువంటి సొగసులు ఉన్నాయి అని చెప్పి చెప్పినటువంటి ఆయన అన్నమాచార్యుల వారిని కీర్తించడం చాలా సహజ సుందరంగా ఉంది
ఓం నమో వెంకటేశ. జోసిభట్ల గారు, అన్నమాచార్యుల వారి మీద రాసినటువంటి సంకీర్తనలు చాలా అరుదు, ప్రాచుర్యం పొందినవి ఒకటో రెండో. అందులో హరి అవతారమితడు అన్నమయ్య శోభరాజు గారు చేసింది, అప్పని వరప్రసాది అన్నమయ్య సంకీర్తనల కోవలోకి ఇది కూడా చెందాలి అని మేమందరం మనసారా ఆకాంక్షిస్తున్నాం. ఎట్టి హితోపదేశకుడు ఎటువంటి దయాళు అన్నది, ఆ దయాళు బహుశా నా మీద చూపించినట్టున్నాడు ఆయన. అద్భుతం, రమ్మనన్నారు. అన్నమాచార్యుల వారి సంకీర్తనలకు జరుగుతున్న నిజమైన పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. పట్టాభిషేకం.